హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ వ్లాగ్ బై దుర్గాదేవి. చూసారా ఎర్లీ మార్నింగ్ ఎంత బాగుందో. మార్నింగ్ కదండి మార్కెట్కి వెళ్ళాము, కాయగూరలన్నీ తెచ్చుకున్నాము. ఆన్ ది వేలోని చూస్తే మన ఇండియన్ ఫ్లాగ్ ఎంత బాగుందంటే నిజంగా. కర్ఫ్యూ కదా, లాక్డౌన్ వలన పెద్దగా జనాలు కూడా బయట లేరు, రోడ్లన్నీ చాలా ఖాళీగా అనిపించాయి, చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ నేను సూర్యోదయంతో పాటు మన ఇండియన్ ఫ్లాగ్ కూడా చూశాను. తర్వాత ఈరోజు నేను మీ అందరికి ఇస్తున్న సజెషన్ ఏంటంటే, మన ఇండియాలో తయారైన వస్తువులనే మనం కొందామండి. ఎందుకంటే మన ఇండియాలో ఇంత భయంకరమైన రోగంతో పోరాడుతుంటే మన ఇండియాలో ఉన్న వేరే దేశపు కంపెనీలు అసలు హెల్ప్ చేయట్లేదు. మన దేశంలో ఉన్న మన కంపెనీలు మాత్రం మన ప్రజల కోసం కొన్ని వేల కోట్లు డొనేట్ చేస్తున్నాయి. సో అందుకనే నా ఈరోజు ఏంటంటే మీ అందరికీ నా ఇచ్చే చిన్న సజెషన్ ఏంటంటే, మన ప్రాంతంలో మన దేశంలో తయారైన వస్తువులనే మనం కొందాం, మన దేశీయ వస్తువులని సపోర్ట్ చేద్దాం, వాటినే కొనడానికి ట్రై చేద్దాం. అండ్ ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను హెన్నా, గోరింటాకు అండి. గోరింటాకు పేస్ట్ చేసుకొని అందులో బ్రూ టీ పొడి కలిపేసి మిక్స్ చేసి నైట్ ఓవర్ నైట్ ఉంచేసేయాలండి. మార్నింగ్ అది తలకి అప్లై చేసుకున్నట్లయితే మీ హెయిర్ కొంచెం రెడ్డిష్ అండ్ బ్లాక్ షేడ్ కలర్లో బాగా వస్తుంది, షైనీగా ఉంటుంది. సో అదొక చిన్న టిప్ హెయిర్కి సంబంధించి. అండ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మనం ఏమిటి అంటే, మన దేశానికి సంబంధించి కష్టకాలంలో మనకు హెల్ప్ చేసేది మన దేశీయులే. ఫర్ ఎగ్జాంపుల్ చూసారా మీరు విప్రో కానీ, రతన్ టాటా, టాటా గ్రూప్ కంపెనీస్ కానీ, ఇవన్నీ ఏంటంటే ఎల్ఐసి ఇట్లాగ చాలా కంపెనీస్ మన ఇండియాలో మన స్వదేశీ పరిశ్రమలు కష్టంలో ఉన్న మనల్ని కాపాడడానికి కొన్ని వేల కోట్లు అనేవి డొనేట్ చేస్తున్నారు. సో వాళ్ళ కోసం అంటే ఏంటి, కష్టంలో మనకి మనమే ఆదుకుంటున్నాం కాబట్టి మనం కూడా మన స్వదేశీ వస్తువులనే వాడడానికి ట్రై చేద్దాం, మన స్వదేశీ పరిశ్రమల అభివృద్ధికి మనమంతా సాయం చేద్దాం. సో శ్రీమంతుడు డైలాగ్ ఉంది కదండి, గుర్తుంది కదా, మనకెంతో ఇచ్చింది తిరిగి ఇచ్చేయాలి, లేకపోతే లావు అయిపోతాం. సో ఇప్పుడు కూడా మన కోసం ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి డొనేట్ చేసిన వాళ్ళకి మనం ఏం చేస్తాం, మనం వాళ్ళ వస్తువులు కొనుగోలు చేయడం ద్వారా మన పరిశ్రమల్ని మనం అభివృద్ధి పరుచుకోవడం జరుగుతుంది. ఏ కష్టంలో అయినా ఏ బాధలో అయినా మనకి చేయూతనివ్వడానికి, మనకు సపోర్ట్గా ఉండడానికి వాళ్ళు ఉంటారు. సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు నేను ఇచ్చే చిన్న సజెషన్. ఇది ఈ హెన్నా అప్లై చేసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత స్నానం చేస్తే సరిపోతుంది. ఇకపోతే నేను ఈరోజు లంచ్ ఏమిటి అంటే హెల్దీ ఫుడ్ రెసిపీ చెప్తున్నాను. ఎందుకు హెల్దీ అంటే ఆల్ వెజిటేబుల్స్ అండ్ లీఫీ కర్రీస్ అన్నీ కలిపి ఉండవు నేను చెప్తున్నాను. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను చూడండి. ధనియాలు, జీలకర్ర అండ్ అల్లం వెల్లుల్లి, కొబ్బరి ఇవన్నీ వేసి పేస్ట్ చేసుకొని క్యాప్సికమ్, క్యారెట్, ఆలు అండ్ బీట్రూట్, టమోటా అన్నిటితో కలిపి నేను ఈరోజు వెజిటేబుల్ బిర్యానీ, వెజిటేబుల్ పులావ్ వేస్ట్ చేస్తున్నాను. సో వీడియో లెంత్ అయిపోయిందని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టానండి. కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు వేసుకొని వేయించి తీసేస్తాను. తర్వాత ఆల్ స్పైసెస్ బిర్యానీ సామానం అంతా ఇందులో వేస్తాను. ఒక్కొక్క దాని వలన ఒక్కొక్క బెనిఫిట్ అనేది ఉంటుందండి. సో ఇవన్నీ ఎట్ టైం మనం పిల్లలకి పెట్టాలి అంటే ఇలా వెజిటేబుల్ రైస్ చేసుకున్నప్పుడు మాత్రమే అవుతుంది. అందుకే నేను వీక్లో ట్వైస్ అనేది కంపల్సరీ చేస్తాను. ఎందుకంటే ఇట్లాగా అన్ని వెజిటేబుల్స్ అండ్ ఆకుకూరలు, లీఫీ కర్రీస్, వీటన్నింటితో పాటు మీట్ ఆర్ ఎగ్ ఏదో ఒకటి ఉంటే పిల్లలకి ఫుల్ఫిల్గా అయిపోద్ది, ఫుల్ మీల్ ఇచ్చినట్టు అవుతాం ఆ రోజు మనం. సో నేను ఇందులో కొబ్బరి కూడా యాడ్ చేస్తాను. ఒక్కొక్కసారి మిల్ మేకర్ వేస్తాను, ఒక్కొక్కసారి అవాయిడ్ చేస్తాను. సో అన్నీ వేయించుకొని బాగా వేగిన తర్వాత రైస్ వేసి లీఫీ కర్రీస్ కూడా వేసేసి మొత్తం అంతా కలిపి వాటర్ వేసేసి రెడీ చేసేస్తాను. ఆల్మోస్ట్ అందరికీ ప్రాసెస్ తెలిసే ఉంటుంది పెద్దగా, అందుకే నేను దీన్ని పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేసి డ్రాగ్ చేసి చెప్పడం లేదు, సింపుల్గా చేసి చూపించేస్తున్నాను. ఇది నా డైలీ రొటీన్ అని చెప్పి అంతే. సో నా సజెషన్ ఏంటంటే, పిల్లలకి ఎప్పుడు ఫుల్ మీల్ ఇవ్వాలి అనుకుంటాం కాబట్టి ఇట్లా వీక్లో ఒక 2 డేస్ ఇలా చేసినట్లయితే
అన్నీ కలిపి ఒకే టర్న్లో వాళ్ళకి ఇచ్చినట్లు అవుతాము. అంతేనండి, ఇంకా అంతకుమించి ఇంకేమీ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ కర్రీ అంటే ఏదో ఒకటి టూ ఒకటి లేదా రెండు వెరైటీస్ కలిపి కర్రీ చేస్తాం, రైస్ చేస్తాం, పెరుగు ఉంటుంది. అలా కాకుండా అన్నీ కలిపి ఒకే దగ్గర ఉండాలి కాబట్టి ఇలా వారంలో 2 రోజులు ట్రై చేసుకున్నట్లయితే సూపర్బ్గా ఉంటుందండి. దీంతో కర్డ్ కూడా పెట్టేసుకోవచ్చు, బాయిల్ ఎగ్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు సాటర్డే ఇలా చేసామనుకోండి, మనం మామూలుగా ప్లెయిన్గా తినేయచ్చు. పిల్లలకి కావాలంటే బాయిల్డ్ ఎగ్ పెట్టేస్తే ఫుల్ఫిల్ అయిపోతుంది. చూసారు కదా ఎంత నైస్గా వచ్చిందో, బాస్మతి రైస్తో చేశాను ఈరోజు నేను. సో విత్ కచంబర్ అండి, అయిపోయింది ఈరోజు లంచ్ ప్రిపేర్ అయిపోయింది. అండ్ దీంతోపాటు నేను ఈవినింగ్ సూప్ చేద్దాం అనుకుంటున్నాను, కాకపోతే వీడియో ఇప్పుడే పోస్ట్ చేసేయాలి కాబట్టి నేను సూప్ చేసింది నెక్స్ట్ బ్లాగ్లో మీకు పెడతాను. అండ్ ఇప్పుడు నా గార్డెన్ చూపిస్తాను చూడండి. మీకు గార్డెన్ అంటే పెద్దగా ఏం లేదండి, మేడ మీద ఒక 10 పూలకుంటే మొక్కలు అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. సో రెడ్ రోజ్ ఫ్లవర్స్ అండి. ఇప్పుడు నేను ఈ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి ఆ వేస్టేజ్ అంతా ఉంచాను కదా, ఆ వేస్టేజ్ అంతా మేడ మీద ఒక పూలకుండీలో ఏం చేస్తానంటే కొంచెం సాయిల్ వేసి ఈ వేస్టేజ్ అంతా అందులో వేసి మళ్ళీ ఒక లేయర్ సాయిల్ వేసేస్తాను. దానివల్ల ఏమవుతుందంటే మొక్కలకి కావాల్సిన గత్తం అనేది అక్కడే రెడీ అవుతుంది మనకి ఫెర్టిలైజరు. సో చూసారు కదా ఫ్లవర్స్ రెడ్ కలర్లోనే 5-6 వెరైటీస్ ఉన్నాయి. ఇవండి రెడ్ రోజెస్, డిఫరెంట్ డిఫరెంట్ కలర్, ఐ మీన్ ఒకే రెడ్ డిఫరెంట్ షేడ్స్లో ఉంటాయి. సో ఇది మొరం అండి, మొరం చాలా మంచి స్మెల్ వస్తుంది. అండ్ దమనం, దమనం ఒకటి మనకి ఇక్కడ ఎక్కువగా కనిపించేది అది. సో అది కడియం నుంచి తెప్పించుకున్నది, దమనం ఒకటి చాలా బాగుంటుందండి. నా ఆల్ టైమ్ నా ఫేవరెట్ అనమాట ఇది. ఇదిగోండి చూడండి, మార్నింగ్ దీన్ని ఇట్లా ఎండలో పెట్టి ఈవినింగ్ అయ్యేసరికి ఇంట్లో తీసుకెళ్ళి పెట్టేస్తాను. రూమ్లో పెట్టి తలిపేసేస్తే ఇంటి మొత్తం దీని స్మెల్ అనేది వస్తుంది. అండ్ నాట్ చూసారా పుదీనా, ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందో చెప్పండి. ఫేషియల్కి బాగుంటుంది, కర్రీస్లోని రైస్లోని అన్నిటిలోని యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఇది వేస్టేజ్ వేసిన అని చెప్పాను కదా, అదండి కాలీఫ్లవర్. అది సీడ్స్ వేసాను కానీ సరిగ్గా రావడం లేదు, పురుగు పట్టేస్తుంది. పుదీనా పుదీనా పుదీనా, మీరు రైస్ వండుకుంటున్నప్పుడు Adya, look at me. What are you doing? I'm planting the banana and grapes. Huh? It's all the grapes. Grapes? Yes. Let's paint it. First, wait. I'm painting banana. I paint a wasp. What is it there? Okay. Where's the clot? How did it turn to yellow? So okay, what's green? What's the other? Oh, I stuck the green. Thanks. Is that piece over there? That piece there. Where I put it? Wow. Thanks. చూసారు కదా ఫ్రెండ్స్,
నా కూతురు వేసిన కలర్స్. సో ఇదేనండి ఈరోజు నా వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ.